అందరికి నమస్కారం. ఛానల్ 5 AM వారు 90 ఏళ్ళ తెలుగు టాకీ కార్యక్రమం 90 రోజుల పాటు మెగా ఈవెంట్గా 15/4/2022 నుంచి 13/7/2022 వరకు నిర్వహిస్తున్నందువలన ముఖ్యంగా తొలితరానికి చెందిన అందరూ మర్చిపోయిన ఎందరో మహోన్నత కళాకారుల జీవిత విశేషాలు ఈ తరం వారికి తెలియజేసే గొప్ప కార్యక్రమం. అందుకు నిర్వాహకులు శ్రీ తుల్లపాటి నాగభూషణ్ రావు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో తొలితరానికి చెందిన అద్భుత గాయని, నటి, తెలుగు చలనచిత్ర సీమలో తొలి నేపథ్య గాయని, ఒక వెలుగు వెలిగి హఠాత్తుగా మరుగున పడి కనువరుగైన బెజవాడ రాజరత్నం గారి గురించి తెలుసుకుందాం. సింగింగ్ స్టార్ బెజవాడ రాజరత్నం గారి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన కళలకు కాణాచైన తెనాలి. ఆచారం ప్రకారం తెనాలి సరస్వతి గారి వద్ద నాట్యము, ప్రముఖ రంగస్థల నటులు, గొప్ప సంగీత విద్వాంసులు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. రాజరత్నం గారి కంఠంలో సహజమైన మాధుర్యమే ఎక్కువ. వారిగాను ఒక తేనెవాగు దైవదత్తమైన వరం. ఆమెకు ఇచ్చిన వేషానికి, నేర్చుకున్న గానం చేసిన పాటకు ఏనాడు అన్యాయం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఒక స్థానాన్ని సంపాదించుకుందాం, దాన్ని నిలబెట్టుకుందాం అనే ఆశ రాజరత్నం గారికి లేకపోవటం ఆమెను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసింది. చిన్నతనంలోనే బెజవాడ తరలి వెళ్ళిన రాజరత్నం గారి కంఠం విని మెచ్చుకుని హెచ్బి గ్రామ్ఫోన్ కంపెనీకి పరిచయం చేశారు ఆ కంపెనీ ఉద్యోగి లంకా కామేశ్వరరావు గారు. ప్రముఖ హరికథా కళాకారులు, రంగస్థల నటులు, సినిమా నటులు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ గారు, కవి, నాటక రచయిత, సినిమా సంగీత దర్శకులు తారా శశాంకం, రోషనార మొదలగు నాటకాలు రచించిన కొప్పరపు సుబ్బారావు గారుల ప్రోత్సాహంతో హెచ్ఎంవి కంపెనీకి సింగింగ్ స్టార్ అయ్యారు బెజవాడ రాజరత్నం గారు. రాజరత్నం గారు గానం చేసిన తొలి గ్రామ్ఫోన్ రికార్డ్స్ సభాగోపాల రచన కొప్పరపు సుబ్బారావు గారు, సంగీతం రామానుజులు. కనీసం 100 లలిత గీతాల గానం చేశారు రాజరత్నం గారు. 20 నాటకాల సెట్టులలో ముఖ్య పాత్రలు పోషించారు. రుక్మిణి కళ్యాణం, మీరా, రాధాకృష్ణ మొదలైన నాటకాలలో పాటలు పద్యాలు వారు గానం చేసిన బహుళ ప్రచారణ పొందాయి. దీనికి కారణం ఏమిటంటే రాజరత్నం గారు పాటలు పద్యాలు గానం చేయటంలో సంభాషణలతో పాత్ర పోషణలో ఉన్న నేర్పరితనం అంటారు. వారు నటించిన తొలి చిత్రం వేల్ పిక్చర్స్ వారి సీతా కళ్యాణం 1934లో విడుదలైంది. అందులో సీత పాత్రలో నటించి అంతులేని కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు రాజరత్నం గారు. తరువాతి చిత్రం నిర్మాత, దర్శకులు, ప్రముఖ హీరోయిన్ లక్ష్మి గారి తండ్రి అయిన వైవి రావు గారి దర్శకత్వంలో 1939లో విడుదలైన మళ్ళీ పెళ్ళి. ఈ చిత్రంలో అలనాటి అందాల నటి కాంచనమాల, వైవి రావు గారు మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఓగిరాలు రామచంద్రరావు గారు. ఈ చిత్రంలో రాజరత్నం గారు 4 పాటలు పాడారు. అందులో ఆనందమేఘ వాంఛనీయం అనే పాట కాంచనమాల గారితో గానం చేశారు. నిర్మాత, దర్శకులు బిఎన్ రెడ్డి గారు 1941లో వాహిని స్టూడియో బ్యానర్పై నిర్మించిన దేవత చిత్రంలో రాజరత్నం గారి నటనకు మంచి పేరు వచ్చింది.
వి నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు, టంగుటూరి శివకుమార్ గారు మొదలైన వారు నటించారు. చిత్తూరు నాగయ్య గారి సంగీతంలో రాజరత్నం గారు 5 పాటలు పాడారు. అవి మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. మోహిని స్టూడియో బ్యానర్పై కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో బిఎన్ రెడ్డి గారు 1942 భక్తపోతం చిత్రం నిర్మించారు. ఇందులో వి నాగయ్య గారు, టంగుటూరి శివకుమార్ గారు, బెజవాడ రాజరత్నం గారు కూడా నటించారు. ఈ చిత్రంలో నాగయ్య గారి సంగీతంలో రాజరత్నం గారు ప్రథమంగా నేపథ్య గానం చేశారు. నటి సామ్రాజ్యానికి ఇది మంచి సమయం రారా అన్న జావళి గానం చేసి తెలుగు చలనచిత్ర సీమలో తొలి నేపథ్య గాయనిగా చరిత్రలోకి ఎక్కారు రాజరత్నం గారు. తర్వాత 1946 విడుదలైన అక్కినేని గారు నటించిన 3 మరాఠీలు, 1947 తమిళ చిత్రం కన్బకవళ్ళిలో నటించి కొన్ని పాటలు గానం చేశారు. 1948 తమిళ చిత్రం మోహినిలో హీరోయిన్కు 4-5 పాటలు గానం చేశారు. 1950 విడుదలైన శ్రీమతి శ్రీకృష్ణవేణి గారు నటించి నిర్మించిన లక్ష్మమ్మ చిత్రంలో ఘంటసాల గారి సంగీతంలో ఓహో కృష్ణ నీరాధను అనే జావళి అత్యద్భుతంగా గానం చేశారు. ఇదే చిత్రంలో ఘంటసాల గారితో కలిసి నేనే బిరజాజినైతే అనే గజల్ కూడా గానం చేశారు. తనను ప్రోత్సహించిన సంస్థలు, వ్యక్తులు ప్రోత్సహించడం మానివేయటం వల్ల జీవితంలో కుదుపులకు లోనై బెజవాడ తిరిగి వెళ్ళారు రాజరత్నం గారు. కొన్నాళ్ళు విజయవాడ కేంద్రంలో గానం చేశారు. అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయాయి. సుఖుబాయి నాటకంలో నటించారు, కానీ ప్రేక్షకుల ఆదరణ రాలేదు. 1961 22 సంవత్సరాల తర్వాత దర్శకులు కేవీ రెడ్డి గారు బెజవాడ రాజరత్నం గారిని పిలిపించి జగదేక్ వీరుని కథ చిత్రంలో పెంజాలి గారి చేత జలకాలాటలలో పాటను లీల గారు సుశీల గారితో కలిసి పాడించారు. అదే వారు గానం చేసిన ఆఖరి పాట. విజయవాడలో ఒక మారుమూల గదిలో తాను చేరతీసిన పిల్లలతో శేష జీవితాన్ని గడిపారట బెజవాడ రాజరత్నం గారు. బెజవాడ రాజరత్నం గారు లక్ష్మమ్మ చిత్రంలో ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో అద్భుతంగా గానం చేసిన ఓహో కృష్ణ నీ రాదు నేను అనే పాట, వారు గానం చేసిన లలిత గీతం హాయి హాయి గోకులబాల, ఆఖరిసారిగా పాడిన జగదేక వీరుని కథలోని జలకాలాటలలో పాటలను శతాధిక గళ్ళ గానం వినోదని శ్రీమతి అఖిల గారు గానం చేస్తారు. ఓహో కృష్ణ పాట హీరోయిన్ లక్ష్మి గారి తల్లిగారైన కుమారి రుక్మిణి గారిపై చిత్రీకరించబడినది. తొలితరానికి చెందిన మహాగాయని, నటి, తెలుగు చలనచిత్ర సీమలో తొలి నేపథ్య గాయని అయిన బెజవాడ రాజరత్నం గారి గురించి ఈ తరం వారికి తెలియజేసే అదృష్ట అవకాశం ఇచ్చిన ఛానల్ 5 AM నిర్వాహకులు శ్రీ తులపాటి నాగభూషణరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, ఫిల్మ్ హిస్టోరియన్, విమర్శకులు శ్రీ విఐకే రంగారావు గారు బెజవాడ రాజరత్నం గారి గురించి రాసిన వ్యాసంలోనే విషయాలను సేకరించి అందరికీ తెలియజేశాను. శ్రీ విఐకే రంగారావు గారికి నా కృతజ్ఞతలు. బెజవాడ రాజరత్నం గారి లలిత గీతం హాయి హాయి కోకుల బాల నాకు అద్దజేసిన నా ఆత్మీయ మిత్రులు గ్రామ్ఫోన్ రికార్డ్స్ కలెక్టర్ శ్రీ జే మధుసూదన్ శర్మ గారు హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరుగున పడిన రాజరత్నం గారి కొన్ని పాటలు నా కార్యక్రమాలలో వేదికల మీద తొలిసారిగా గానం చేసి శ్రోతలకు వినిపించిన ప్రసిద్ధ గాయని శ్రీమతి అఖిల గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఛానల్ 5 వారికి నమస్కారం. ఓహో
Krishna, oh, oh, Krishna, Niradhanu nenu, oh Krishna, Niradhanu nenu, oh Krishna, oh, Dachitina valapi nikosame, nikosame, Vechitini kosame, nikosame, Dachitina valapi nikosame, nikosame, Vechitini kosame, nikosame, oh, Krishna, Niradhanu nenu, o Krishna, Niradhanu nenu, o Krishna, oh, Vennela ratrula virahambudhina kannevala pulurenu nikai, Vennela ratrula virahambudhina kannevala pulurenu nikai, Enni naaluga ee saundaryam vannelu didditino nikai, Enni naaluga ee saundaryam vannelu didditino nikai, oh, Krishna, Niradhanu nenu, o Krishna, Niradhanu nenu, o Krishna, oh, Channel 5 variki namaskaram. Hi, 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 Gokula Bala. Hi, Gokula Bala, Gopala. Atalaadi alasinao, atalaadi alasinao, nidura bogadara. Hi, 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 Gokula Bala. Hi, Gokula Bala, Gopala. Atalaadi alasinao, atalaadi alasinao, nidura bogadara. Hi, hi. Mandajeri alasinao, jola padedara, jola padedara. Vidhi vidhi tirigi neevu, dishti taakenura, dishti taakenura. Radha ninnu sankanetti mandakegenura, mandakegenura. Vidhi vidhi tippe nemo dishti taakenura, dishti taakenura. Kannu mooyanga ademo kaluvarintaye, kannu mooyanga ademo kaluvarintaye. Lokulella vei kalla, lokulella vei kalla, ninne chusenura. Hi, 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 Gokula Bala. Hi, Gokula Bala, Gopala. Atalaadi alasinao, atalaadi alasinao, nidura bogadara. Hi, hi. Channel 5 వరకు నమస్కారం. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహ ఏమి హాయిలే హల. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహ ఏమి హాయిలే హల. ఉన్నది పగలైనా ఆహ వెన్నెల కురిసేనే, ఓహో ఉన్నది పగలైనా ఆహ వెన్నెల కురిసేనే. అహవన్నె చిన్నెలా కన్నె మనసులో సన్నవలపు విరిసే,
అహవన్నీ చిన్నలా కన్ని మనసులో సన్నవలపు విరిసి జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా తీయని రాగమిదో మది హాయిగా పాడేనే తీయని రాగమిదో మది హాయిగా పాడేనే తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే అది వరుని కొరకు పిలుపే జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా